శివ ఇంట్లో ఎవరు లేరు, అందరూ కళ్యాణ మండపంలో ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు ప్లాన్ చేసి వాళ్ళని రెండు గ్రూపులుగా విడదీసి ఊరు బయటికి తీసుకెళ్ళాలి. చిన్న టైం 10:30 కావస్తుంది, ఇంతవరకు ఏ కబురు లేదు. మేమంతా ఇక్కడ సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళు పక్కనే ఉన్న రేలి పొదలో ఉన్నారు. నేను పూర్తిగా నరకలేదు, పై పైన నరికాను. నేను చెప్పినట్టు విని నడుచుకున్నావంటే నేను ఇలాగే ఎత్తుకెళ్ళి ఇక్కడ ఉన్న జనరల్ హాస్పిటల్లో చేర్పిస్తాను, బతికిపోతావు. లేదు, ఇక్కడ గిలిగిలా కొట్టుకుని చావు నరికిన చోట మట్టేసి వెళ్ళిపోతాను. ఏమంటావు? నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను. వీరభద్రాన్ని అమ్మూరు గుడి పక్కన కొలం దగ్గర బంధించి ఉంచావన్నా. అన్న వెంటనే రానా. అన్న ఎక్కడికి వెళ్తున్నారు? వాడి నా చింతలు నరకాలరా. ఇప్పుడు బయటికి వెళ్తే రేపు పోలీసు వాడికి రాజశాహి కూర్చుంటాడు. అయితే ఒక పని చేయి, వాళ్ళకి తెలియకుండా కార్ని వెనక్కి తీసుకురా. Thank you.
అన్నతల నరికేస్తావా? నా కుటుంబాన్ని లేపేస్తావా? మధ్యను ఉపయోగించుకునే డబ్బు కోసం నువ్వేమైనా చేస్తావు? నిన్ను ఎదిరించిన వాడు శత్రువు. చెట్ట వాళ్ళంతా కలిసి మంచి వాళ్ళని అంతం చెగలితే ఇక దేవుడు ఎందుకురా? గుళ్ళెందుకు? నాకు నా కుటుంబం ముఖ్యం, నా ఊరు ముఖ్యం, మా అన్నాడు ముఖ్యం. నచ్చినా